నమస్కారం, నేను గృషిక. అందరికీ ముందుగా బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. చూస్తూ చూస్తూ రోజులలా గడిచిపోతున్నాయి, పండగలు అలా అలల్లా వచ్చి వెళ్ళిపోతున్నాయి. నాతో పాటు చాలా మందికి బతుకమ్మ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఈ విధానం ఏంటి అని తెలుసుకోవాలని చాలా ఉంటుంది. మరి ఈరోజు విశేషం ఏంటంటే, ఈ వీడియోలో బతుకమ్మ పేర్చే విధానం మరియు దాని ప్రాముఖ్యతని తెలుసుకుందామా? వచ్చేయండి. మరి సో మనం బతుకమ్మ పేర్చే దగ్గరికి అయితే వచ్చేసాము. అశ్విని, మరి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అసలు బతుకమ్మ ఎలా స్టార్ట్ చేస్తారు, ప్రాసెస్ ఏంటి, తెలుసుకోవచ్చా? యా తప్పక. మొదట ఫస్ట్ అయితే ముత్తైదులందరికీ పసుపు పుట్టిస్తాం. వచ్చేసి ఒక పళ్ళెం అంటే ప్లేట్ మీరు డిపెండ్స్ మీకు ఉన్నన్ని పూలను బట్టి తీసుకుంటాం. తీసుకొని గుమ్మడాకులు దొరికేవి ఇది వరకు మన దగ్గర కూడా వేసుకుంటాం ప్లాండ్గా. గుమ్మడాకులు ఒక మూడో ఐదో పెట్టేసి దానికి పసుపు కుంకుమ వేసి అక్కడి నుంచి మొదలుపెట్టాక మళ్ళీ పసుపు కుంకుమ వేస్తాం. ఇక్కడ బతుకమ్మ అంటేనే పువ్వులు కదా, సో లావణ్య గారు ఏ పువ్వులు వాడతాం మనం దీంట్లో? బతుకమ్మకి మనం మెయిన్గా తంగిడి పువ్వు, గునుగ పువ్వు, బంతి పువ్వులు, చామంతి పువ్వులు, గుమ్మడి పువ్వు ప్రధానంగా వాడతారు. అయితే మనం ఫస్ట్ ఇక్కడ తంగిడి పువ్వు పెట్టుకొని బతుకమ్మ పేరుస్తాము. అది ఎల్లో కలర్లో ఉంటుంది కదా, మనకి ఇక్కడ తంగిడి పువ్వు అవైలబిలిటీ లేదు కాబట్టి మేము ఎల్లో చామంతులు యూజ్ చేసి ఫస్ట్ స్టార్ట్ చేసి అలా అలా పెంచుకుంటూ వెళ్తున్నాం అనమాట. మనం ఇక్కడ మెయిన్గా చామంతులు యూజ్ చేస్తాం. పువ్వుల గురించి తెలుసుకున్నాం కదా, మరి నాగమణి మీరు చెప్పగలరా లైక్ ఎన్ని వరుసలు పెట్టగలం మన పువ్వులు అనేది? యాక్చువల్గా అయితే 5, 9, 11, 13 అలా ఆడు నెంబర్ తోని పేరుస్తుంటాం. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలో. బతుకమ్మని మనం చూస్తే ఎంత అందంగా పేర్చారు. మరి స్వాతి, నువ్వు ఇక్కడ బతుకమ్మకి ఇండియాలో చేసే బతుకమ్మకి ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా నీకు? ఏమైనా కనిపిస్తుంది, ఎందుకంటే ఇండియాలో అయితే మనకి చాలా రకాల ఆకులు పూలు దొరుకుతాయి, కానీ ఇక్కడ మనకి పూలు ఏమైనా పూలే కాబట్టి ఏ పూలు ఉంటే ఆ పూలు దొరికినప్పుడు తీసుకొని మనం మంచిగా పేరుస్తాము. బతుకమ్మని పేర్చినాక గుమ్మడి పువ్వు గౌరమ్మతో పాటు పసుపు గౌరమ్మను కూడా పెడతాము.